హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎవరైతే మేము ఓన్గా ఒక ఇంట్లో ఉంటూ మేము ఉండంగా రెంట్స్ కూడా రావాలి ఇంట్లోనే కార్ పార్కింగ్ ఉండాలి ఇంటి ముందు రోడ్డు పెద్దగా విశాలంగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పాలండి రెండు వందల గజాల్లో ఉండే స్పేషియస్ ఫోర్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి పైన పెంట్ హౌస్ కూడా ఉంది ఇది రెంటల పరంగా కూడా బాగా యూజ్ అవుతుంది మీరు ఉండడానికి కూడా చాలా బాగుంటుందండి కార్ పార్కింగ్ కూడా ఉంది ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు పూర్తి వీడియో ఇప్పుడు మీకు చూపిస్తానండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి మాత్రం ఇమేజెస్ ఏ ఉన్నాయి ఇది హాల్ ఏరియా మంచి సీలింగ్ డిజైన్స్ ఇచ్చారు వాల్కేర్ అంతా కూడా చేసి ఉంది ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ చేసి ఉందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇదంతా కూడా హాల్ ఏరియా స్పేషియస్ హాలు ఎదురుగా టీవీ పాయింట్ మంచి సీలింగ్ డిజైన్ అనేది అయితే ఇచ్చారు వీళ్ళకి వీళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా ఇక్కడ ఆర్చ్ అనేది ఉంది డైనింగ్కి హాల్కి మధ్యలో ఇది డైనింగ్ ఏరియా ఇక్కడే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వచ్చిందండి ఇది వంటగది వంటగదిలో వుడ్ కప్ బోర్డ్స్ అనేవి ఉన్నాయి ఇది వంటగది అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు పైన అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ ఉంది గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేస్ ఉంది వుడ్ కప్ అనేవి అనేవి ఉన్నాయి మంచి మంచి సీలింగ్ డిజైన్స్ బెడ్రూమ్లో టైల్స్ అనేవి మార్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట సో స్పేషియస్గా ఉండే రెండు వందల గజాల డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది రెండు వందల గజాలు ఫోర్త్ ఫ్లోర్ హౌస్ మీకు మొత్తం రెండు డబల్ బెడ్రూమ్లు నాలుగు సింగిల్ బెడ్రూమ్లు ఉంటాయండి ఇవి స్టెప్స్ అనమాట మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు స్టీల్ రేలింగ్ పైప్ ఇచ్చారు ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి ప్రస్తుతానికి ఈ హౌస్ ఓనర్ గారు దీన్ని ఓటీఎస్ పద్ధతిలో అర్జెంట్ సేల్ కింద పెట్టారు అంటే బ్యాంక్ ఆక్షన్లో ఉంది ప్రస్తుతానికి ఫైనల్గా మీకు ఓనర్ గారికి ఒక ఛాన్స్ ఉంటుంది అనమాట ఫైనల్గా సేల్ చేసుకోవడానికి ఇప్పుడు ఈయన సేల్ చేయలేకపోతే ఈ ప్రాపర్టీని బ్యాంక్ అనేది సీజ్ చేసేస్తుంది బ్యాంక్ పొజిషన్ తీసుకుంటుంది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది థర్డ్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ ఉంది ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంది అంటే వంద గజాల కార్ పార్కింగ్ వంద గజాల సింగిల్ బెడ్రూమ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూము సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూము థర్డ్ ఫ్లోర్ ఇప్పుడు మీరు చూస్తున్నది అనమాట సో మీకు ఉత్తరం వైపు ఇంకో పోషణం ఉందండి ఇది తూర్పు వైపు ఉండే పోషణం ఇది పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు సింహద్వారం మీకు తూర్పు వైపు ఉంటుంది సో ఇదంతా కూడా హాలు ఎదురుగా టీవీ యూనిట్ పాయింట్ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ బాత్రూమ్ ఉంది ఇక్కడ ఉత్తరం వైపు కూడా గుమ్మ ఉంది కింద ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ పైన అంతా కూడా పిఓపి సీలింగు గోడలన్నీ కూడా వాల్కేరు ఆగ్నేయంలో వంటగది స్టెయిన్లెస్ స్టీల్ షింకు గ్యాస్ కట్టంతా కూడా గ్రెనైటు ఈ పక్కన కూడా మనకి మిక్సీలు గ్రైండర్ పెట్టుకోవడానికి గ్రెనైటు ఇక్కడ షీట్ ఇచ్చారు ఇది వాష్ ఏరియా దక్షిణం వైపు ఇదంతా కూడా పై వరకు టైల్స్ ఫినిషింగ్ అయితే ఉందండి సో ఎక్సలెంట్గా ఉండే ఇండిపెండెంట్ హౌస్ అండి స్పేషియస్గా ఉంటుంది రెండు వందల గజాల్లో ఉండే హౌసు సో చూస్తున్నారు ఈ పక్కన అంతా కూడా దక్షిణ వైపు మనకి వాష్ ఏరియా కాకుండా సొందు కూడా ఉందండి ఈ పైన కూడా మనకి గ్యాస్కెట్ పైన కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే ఉంది హాల్ అయితే చాలా పెద్దగా వస్తుందండి స్పేషియస్గా కట్టారు ఇరుగిరిగా గదులు లేకుండా యాక్చువల్గా అయితే కనుక రెండు డబుల్ బెడ్రూమ్లు కట్టొచ్చు ఇక్కడ కానీ స్పేషియస్గా ఉండాలని ఈ విధంగా కట్టారు లోపల డోర్లని కూడా మీకు ఫ్లష్ డోర్లు గుమ్మాలని కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ గుమ్మాలు ఇది బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో కూడా మీకు టైల్స్ ఫినిషింగ్ అయితే ఉంది విండోస్ అన్నీ కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు విండోస్ కూడా మీకు గ్రానైట్ ఫ్రేమింగ్ వచ్చింది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి కేసీపీ సిమెంట్ వాడారు వైజాగ్ స్టీల్ తోటి కన్స్ట్రక్షన్ అంతా కూడా జరిగింది చాలా బాగుంటుందండి బిల్డింగ్ అంతా కూడా మీరు ఇక్కడ లైవ్గా వచ్చి చూస్తే మీకు ఇంకా నచ్చుతుంది ఈ హౌస్ అనేది సిక్స్టీన్ ఎంఎం రాడ్ వాడారు నైన్ పిల్లర్లో మీకు నైన్ రాడ్స్ అనేది యూజ్ చేశారనమాట ఒక పిల్లర్లో ఆ విధంగా కన్స్ట్రక్షన్ అనేది చాలా స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయితే చేశారండి సో ఇక్కడ మీకు ఇది బాత్రూమ్ అనమాట ఈ బాత్రూమ్ కూడా గుమ్మాలనేవి గ్రెడ్ ఫ్రేమింగ్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది దీనికి యూపీవీసీ డోర్ ఇచ్చారు వెస్ట్రన్ కమోడ్ వచ్చింది సో ఇదే విధంగా మనకి బ్యాక్ సైడ్ ఉత్తరం గుమ్మంతో ఉత్తరం వైపు సందులో ఒక పోషన్ ఉంది సో మీకు పెంట్ హౌస్లో ఒక పోషన్ ఉంది అది కూడా చూపిస్తాను మొత్తం నాలుగు సింగిల్ బెడ్రూమ్ పోషన్లు రెండు డబల్ బెడ్రూమ్స్ ఉంటాయన్నమాట ఒకవేళ మీరు ఒక డబల్ బెడ్రూమ్లో ఉంటూ మీరు రెంట్కి ఇచ్చుకున్నా కూడా ముప్పై వేలు వరకు మనకి రెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఈ హౌస్ అనేది కోటి యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది రేట్ మీరు ఫైనల్ కాదు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి ఇవి స్టెప్స్ ఇక్కడ మీరు చూడవచ్చు అంతా కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ ఇది పైన పెంట్ హౌసు ఇక్కడ సగం మీకు ఓపెన్ టెరస్ ఇది పెంట్ హౌస్ అనమాట పైకి వెళ్ళడానికి ఐరన్ రైలింగ్ తోటి మీకు స్టెప్స్ ఇచ్చారు పైన మీకు సోలార్ కూడా ఇచ్చారండి సోలార్ షీట్స్ అనేవి ఈ సోలార్ షీట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు కరెంట్ సేవింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు బాగా యూజ్ అవుతుందండి ఇది ఇది పైన పెంట్ హౌస్ ఇది కూడా సేమ్ యాస్ట్రీస్గా మీకు కింద పోషన్ చూపించినట్టుగానే ఉంటుంది ఆగ్నేయంలో వంటగది పక్కన వాష్ ఏరియా ఇది టీవీ యూనిట్ పాయింట్ ఇక్కడ మీరు చూడవచ్చు స్టింగ్ షింక్ కానీ గ్యాస్కట్ గ్రనైట్ కానీ పక్కన వాష్ ఏరియా కానీ ఈ పక్కన కూడా మనకి సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ కావాలనుకుంటే మీరు చేసుకోవచ్చండి రెడీ టు మూవ్ హౌస్ అండి మేబీ అయితే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి సో చూడవచ్చు మాస్టర్ బెడ్రూమ్ అంతా కూడా పై వరకు టైల్స్ ఫినిషింగ్ సో యూపీవీసీ మనకి విండోసు ఇక్కడ సిమెంట్ ర్యాక్స్ బీరువా కోసం పాయింట్ గోళ్ళన్నీ కూడా మీకు పైన వాల్కేర్ చేస్తున్నాయి పైన పిఓపి సీలింగ్ చేస్తున్నాయి లోపల డోర్లన్నీ కూడా ఫ్లష్ డోర్లు ఇచ్చారు బిల్డింగ్ అంతా కూడా ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి జాగ్రత్త ప్రతీది కూడా నీట్గా చేయించుకుందండి ఎక్కడో కూడా బడ్జెట్ విషయంలో ఆలోచించకుండా సో ఇక్కడ హాల్కి మాత్రం రేకుల షెడ్ వచ్చిందనమాట మిగతాది స్లాబ్ వచ్చింది సో ఇక్కడ మనకి బాల్కనీ కూడా ఉంటుందండి ప్రతి ఫ్లోర్ కూడా మనకి బ్యాక్ సైడ్ బాల్కనీ ఉందండి సో ఇక్కడ బాత్రూమ్ వచ్చింది హౌస్ అంతా కూడా చాలా బాగుందండి కోటి యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది రేట్ ఏమీ ఫైనల్ కాదు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు అండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి లైవ్లో విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు ఈ ప్రాపర్టీని లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి అంటే త్రీ మంత్స్ వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఐదు వందల రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఈ త్రీ మంత్స్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు ఫైనలైజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇంతకుముందు మీకు చూపించాను కదండి సో ఇదే విధంగా సెకండ్ ఫ్లోర్ కూడా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది థర్డ్ ఫ్లోర్లో మాత్రం రెండు పోర్షన్లు ఉంటాయి అన్నమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు ఇమేజెస్లో ఎంత బాగా నీట్గా చేయించుకున్నారు హౌస్ అంతా కూడా ప్రతిదీ కూడా ఓన్గా ఉందావు అనే ఆలోచనతో నీట్గా చేయించుకున్నారండి హౌస్ అంతా కూడా కోటి యాభై లక్షలకు వచ్చింది విజయవాడ గొల్లపూడి వన్ సెంటర్ ఉంటుంది కదండి గొల్లపూడి వన్ సెంటర్ అనేది మనకి హైదరాబాద్ హైవే దగ్గర ఉంటుంది ఇక్కడ నుంచి సుమారుగా మీకు ఈ హౌస్ అనేది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గొల్లపూడి ఊళ్ళో ఉంటుందన్నమాట సో మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు డైరెక్ట్గా విజిట్ చేయవచ్చండి మీరు ఈ ప్రాపర్టీని బార్గెన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఓనర్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతాం మీరు డైరెక్ట్గా తోటి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవచ్చు డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి ప్లాన్ అప్రూవల్ ఉంది మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి సో అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే ఈ ప్రాపర్టీ మీరు తీసుకోండి సో ఇక్కడ మీరు చూడవచ్చు హౌస్ ఎలివేషన్ అనేది చాలా బాగుంటుందన్నమాట హౌస్ అంతా కూడా సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి ఎవరైనా ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీదే ఉంది ఆ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ లేదా ఆడియో మెసేజ్ చేసి మీరు మాతో కాంటాక్ట్ చేయవచ్చు మీరు డైరెక్ట్గా కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా వాట్సాప్లో కానీ లేదా నార్మల్ మెసేజ్గా చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలి అంటే ఆ ప్రాపర్టీకి సంబంధించి ఓన్లీ ప్రమోషన్ యాడ్ మాత్రమే వేయండి మేము ఎటువంటి కమిషన్ ఇవ్వమంటే కనుక మీరు మీ ప్రాపర్టీకి సంబంధించిన అడ్రస్ మరియు వివరాలు పంపిస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రమోషన్ మాత్రమే దీనికి కమిషన్ ఉండదు జస్ట్ సర్వీస్ ఛార్జ్ మాత్రమే ఉంటుంది లేదు మీరే మా ప్రాపర్టీని సేల్ చేయండి అంటే సేల్ చేస్తాము దానికి వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాము అది బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కూడా ఉంటుందండి అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది మేము కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ ఆక్షన్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ సిటీలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా డీల్ చేస్తామండి సో తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి